శ్రోతులందరికీ నమస్కారం ఈరోజు మీకు ఒక కామెడీ కథ వినిపించబోతున్నాను అది ఏమిటంటే వంటింటి రామాయణం దీన్ని రాసిన వారు స్వర్ణప్రసాద్ గారు అప్పుడే తెల్లారింది చలికాలం మూలంగా దుప్పట్లో తన్ని పడుకున్న పంకజాక్షి పక్కలో పడుకొని ఉన్న మొగుడిని మూచేతితో పొడిచింది ఏమండి ఒంట్లో నలతగా ఉంది పిల్లలు స్కూల్కి వెళ్ళాలి లేవలేకపోతున్నాను కొద్దిగా లేచి పక్కనే ఉన్న కిరాణం దుకాణంలో ఒక బ్రెడ్ ప్యాకెట్ కొనక్కరండి పెళ్లాండ్ డొక్కలో పొడిచిన పొడుపుకి పక్కటెముకలు పట్టుమన్నా ఏమో అని అనుమానం వచ్చింది సుందరమూర్తికి తనను తాను తడిమి చూసుకున్నాడు అలాంటి ఉపద్రవాలు ఏమీ జరగలేదన్న నిర్ధారణ చేసుకొని కాస్త సీమితపడ్డాడు మొగుడిని నిద్రలేపే విధానం ఇది కాదేమో పంకజం కర్ర పుచ్చుకొని పొడిచినట్లుగా ఉంది తెలుసా అన్నాడు సుందరంమూర్తి బొంగమూతి పెట్టుకొని ఉన్న పలంగా మంచం మీద నుంచి కిందికి ఒక గెంతు గంతి చేతికి అందొచ్చిన చొక్కానో లాల్చీనో కూడా గోతా సంచిలో సరుకులన్నీ కుక్కినట్లుగా శరీరాన్ని కుక్కి బయటకి పరిగెత్తాడు సుందరంమూర్తి అలా పరిగెత్తిన వాడు రెండే రెండు నిమిషాల్లో గోడ కొట్టిన బంతిలా తిరిగొచ్చాడు పంకజం ఇంకా ముసుగులోనే మునుగదీసుకొని ఉంది ఆ కిరాణం దుకాం వాడు ఇంకా తెరవలేదు అని నిస్సహాయంగా ఇప్పుడేం చెయ్యమంటావు అన్నట్లు అడిగాడు పాపం పసిపిల్లలు బ్రేక్ఫాస్ట్ చేయకపోతే ఆకలితో మలమలమాడిపోతారు ఉప్మా చెయ్యండి దుప్పట్లో నుంచి ఓ చెయ్యి బయట పెట్టి కూచిపూడి నాట్యం చేసినట్లుగా నానా విన్యాసాలతో వంట చేసే విధానాన్ని వివరించసాగింది పంకజం ఆ రోజు నుండే సుందరంమూర్తి దశ తిరిగిపోయింది వండి వార్చిన ఉప్మాను టిఫిన్ డబ్బాలు సర్దేసి హడావిడిగా పిల్లల్ని తయారు చేసి స్కూల్కి పంపించేశాడు సుందరంమూర్తి అప్పటికి ఇంకా పనులు కారణంగా ఆలస్యం కావడంతో తాను కూడా తయారై ఆఫీస్కి పోయే ముందు కొద్దిగా ఉప్మా తిని వెళ్దాం అనుకున్నాడు తీరా గిన్నెలో చూస్తే ఒక మనిషికి సరిపడే మాత్రమే ఉంది తాను ఈ ఉప్మా తినేస్తే పంకజం పస్తులు ఉండాల్సి వస్తుంది అసలే ఆరోగ్యం బాగోలేదంటుంది తన కోసం ఈ మాత్రం ఉప్మా త్యాగం చేయలేనా అనుకొని అలాగే ఆఫీస్కి వెళ్ళిపోయాడు సుందరమూర్తి తిరిగి ఆఫీస్ నుంచి పిల్లలు వచ్చి రావడంతోనే చప్పట్లు కొడుతూ సూపర్ డాడీ సూపర్ డాడీ అంటూ అతడి చుట్టూ తిరగడం మొదలు పెట్టారు పిల్లలు అది చూసి పంకజం కూడా పిల్లలతో సమానంగా చప్పట్లు కొడుతూ సుందరమూర్తి చుట్టూ ప్రదక్షిణలను మొదలుపెట్టింది ఈ హఠత్ పరిణామానికి సుందరమూర్తి ముందు కొంత బిత్తరపోయినా అంతలోనే సర్దుకున్నాడు ఏంట్రా ఏమైంది అన్నాడు తనేదో ఘనకార్యం చేసిన విషయం అతడికి లీలగా అర్థమైపోయింది మరే మరే పొద్దున్న మీరు చేసిన ఉప్మా అద్భుతంగా ఉందండి దాని రుచి ఇప్పటికీ మర్చిపోలేక పిల్లలు ఇలా ఇంకా డాన్స్ చేస్తున్నారు చేస్తున్న డ్యాన్స్ ఆపకుండానే చెప్పింది పంకజం సుందరం ముర్దికి గుండె పొంగి గోధారయ్యింది అసలు తన ఇంత అద్భుతంగా చేశానా అనుకున్నాడు ఇదంతా నమ్మలేకపోతున్నాననుకున్నాడు కానీ ఎందుకో నమ్ముతుంటే అంతులేని ఆనందం కలుగుతుంది అతడు ఆశ్చర్యంతో నోరెల్లబెట్టాడు తన వంట అంత బాగుంటుందా తనలో తనకే తెలియని ఇంత అద్భుతమైన విద్య దాగుందా అయితే ఈ రోజు నుంచి నాలో దాగున్న ఈ విద్యతో నా కుటుంబ సభ్యుల్ని ఆనంద పెడతాను అని మనసులో ప్రతిజ్ఞ చేశాడు మరి నాడు ఉప్మా చేసేటప్పుడు పంకజం సలహా సంప్రదింపులు లేకుండా స్వయంగా పని కానిచ్చేశాడు ఆశ్చర్యం ఉప్మా అద్భుతంగా కుదిరింది అప్పుడే పంకజం టీవీ ఆన్ చేసింది రెండు ఛానల్స్ మార్చాక పంకజం కోరుకున్న ప్రోగ్రాం ప్రత్యక్షమైంది వంటల ప్రోగ్రాం మసాలా దోశలు చేయడం ఎలా ఎవరో నడివయసైనా మసాలా దోశలు పెనం మీద పోస్తుంటే వాటిని ఎలా తయారు చేయాలో ఓ యాంకర్ వివరిస్తూ ఉంది ఎప్పుడూ న్యూస్ మాత్రమే చూసే సుందరం ఆ ప్రోగ్రాం చాలా ఆసక్తిగా చూడడం పంకజం గమనించింది ఆమెకు కావాల్సింది కూడా అదే ప్రోగ్రాం పూర్తి కాగానే బాణంలా వంటింట్లోకి దూసుకుపోయాడు సుందరంమూర్తి మసాలా దోశ కోసం పప్పు నానేసి ఆళ్ళలోకి వచ్చి ప్రకటించాడు రేపు పొద్దున మనం మసాలా దోశ తినబోతున్నామో ఆ రాత్రి సుందరమూర్తికి నిద్రపట్టలేదు తెల్లారి చేయబోతున్న మసాలా దోసే కళ్ళ ముందు కదలాడసాగింది వేకువ జామునే లేచి మసాలా దోశకు కావలసినవన్నీ రెడీ చేశాడు రెగ్యులర్ కన్నా అర్ధగంట ముందే టిఫిన్ రెడీ చేశాడు బాక్సుకి సర్దేసి మిగిలినవి తిన్నాక హడావిడిగా ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఆఫీస్లో పనిచేస్తున్నాడన్న మాటే కానీ మనసంతా ఉదయం చేసిన మసాలా దోశ గురించి ఆలోచించసాగాడు మొన్నటి ఉప్మాల ఈరోజు మసాలా దోశ రుచిగా ఉందా పిల్లలు ఇష్టంగా తిన్నారా ఈ ఆలోచనల మధ్యనే సాయంత్రం ఇంటికి చేరుకొని పంకజాన్ని అడిగాడు ఉదయం మసాలా దోశలు ఎలా ఉన్నాయి అదిరిపోయాయనుకో పిల్లలైతే రేపటి నుంచి బాక్సుల్లోకి మసాలా దోశలే పెట్టమంటున్నారు ఆయన అయినా మీలో ఇంత టాలెంట్ ఉందని నాకు ఇన్ని రోజులు తెలియదు అని అన్నది గాల్లో తేలిపోతున్నట్టు అనిపించింది సుందరంమూర్తికి మర్నాడు ఆఫీస్లో కూర్చున్నాడన్న మాటే కానీ సుందరంమూర్తి ధ్యాసంతా ఆ సాయంత్రం ఇంటికి వెళ్ళాక ఏం టిఫిన్ చేయాలి అన్న దాని మీదే ఉంది ఏదైనా వెరైటీ టిఫిన్ చేయాలని ఉంది ఎంత ఆలోచించినా ఆ వెరైటీ ఏంటో తట్టడం లేదు సాయంత్రం నీరసంగా ఇంటికి చేరిన భర్తను విషయం ఏమిటని ఆరా తీసింది పంకజం ఇప్పటి భోజనంలోకి రేపు పొద్దున్న టిఫిన్లోకి ఏం ఐటమ్స్ చేయాలి అన్నది ఓ పట్టాన తెగడం లేదే పంకజం ఏదైనా కొత్తగా చేయాలని ఉంది రేపటి వంట కోసం ఈరోజే తెగ బాధపడిపోతున్న భర్తను చూసి తెగ ముచ్చటపడిపోయింది పంకజం మెళ్ళో నుంచి మంగళసూత్రాలు బయటికి తీసి కళ్ళకద్దుకుంది ఎన్ని జన్మల పుణ్య ఫలము మీరు నాకు భర్తగా లభించారు పెళ్ళాం పిల్లలు తిండి తిప్పల కోసం ఇంతగా తాపత్రయ్యే వాళ్ళు ఎంతమంది ఉంటారు ఏదైనా ఐడియా ఇవ్వవే పంకజం అని దీనంగా అడిగాడు సుందరంమూర్తి పర్వాలేదండి అయినా మీరు వంట మొదలుపెట్టి ఎన్ని రోజులైందని రోజు చేస్తుంటే అదే అలవాటైతుంది అని ఓదార్చింది పంకజం కాలచక్రం గిర్ర గిర్రమంటూ గ్రీజు పూసిన చక్రంలాగా తిరిగింది వంటల్లో చేయి తిరిగిపోయింది ఈ ఆరు నెలల్లో పంకజం ఊహించిన దానికన్నా ఎక్కువ నైపుణ్యంతో సాధించాడు సుందరమూర్తి అతడు ఇప్పుడు చేయి తిరిగిన వంటగాడు మధ్యాహ్నం పూట మొగోళ్ళు ఆఫీసుకి వెళ్ళాక ఊసుపోక పక్కిళ్ళల్లో చేరి పోచికలోళ్ళు కబుర్లు చెప్పే అమ్మలక్కలందరినీ చేరదీసి వాళ్ళకి పొద్దున్నే అందరూ తినిగా మిగిలిపోయిన టిఫిన్లను పెడుతూ మెల్లమెల్లగా మచ్చిగా చేసుకోసాగింది పంకజం దూది పింజల్ లాంటి ఇడ్లీలు నోట్లో వేసుకోకుండానే కరిగిపోయే దోశలు కరకరలాడే గారెలు కావాలంటే మార్కెట్ రేటు కన్నా తక్కువకే సప్లై చేస్తానని హామీ ఇచ్చింది రుచి శుచి బాగుండడంతో క్రమంగా పంకజం స్కీమ్ పనిచేయడం మొదలైంది మొదట్లో ఇడ్లీలు దోశలు మొదలైన వాటి కోసం వచ్చే కస్టమర్లు క్రమంగా హోటల్స్లో ఉండే మెను అడగసాగారు చూసుండంగానే పెరిగిపోయిన డిమాండ్ తో సుందరంమూర్తి ఇద్దరు అసిస్టెంట్ ని ఏర్పాటు చేసింది పంకజ ఇప్పుడు సుందరం మూర్తి ఆఫీసుకు కూడా సరిగ్గా వెళ్ళడం లేదు రేపో మాపో ఆఫీస్ కూడా మానేసే ఉద్దేశంలో ఉన్నాడు ఆఫీస్ మేనేజర్ హాస్పిటల్లో చేరడంతో ఆ రోజు స్టాఫ్ అంతా అతన్ని పరామర్శించడానికి హాస్పిటల్ కి వెళ్లారు అందరూ వెళ్లడం వల్ల సుందరంమూర్తి లంచ్ సమయానికి ఇంటికి చేరుకున్నాడు తలుపులు తెరిచి లోపలకి ప్రవేశించగానే నిద్రపోతున్న మామగారు కనిపించారు అత్తామామలు దిగబడ్డారా అని మనసులో అనుకుంటూ లోపలికి అడుగులేసి సోఫాలో కూలబడ్డాడు సుందరంమూర్తి లోపల నుంచి అమ్మ కూతుర్లో సంభాషణ వినపడుతుంది పాపం అల్లుడి గారు అటు ఆఫీస్ పని ఇటు వంట పని చేస్తూ అలసిపోతుంటే ఆయనకు కాసంత సాయం చేయకుండా అలా నిద్రపోతున్నావేంటే అని అడిగింది వాళ్ళమ్మ నేను చేసినంతకాలం ఆయన కూడా నాకు సహాయం ఏమీ చేయకుండా పనులు చేయించుకోలేదా ఇప్పుడు ఆయన వంతు అంతే తన ప్రస్తావన రావడంతో సుందరమూర్తి చెవులు రిక్కించాడు అయినా ఆఫీసుకెళ్ళి సంపాదించే వంట మాస్టర్గా మార్చే ఆలోచన నీకెలా వచ్చింది ఇదంతా నా గొప్పతనం అనుకుంటున్నావా అమ్మ పోయిన ఏడాది బావ మా ఇంటికి వచ్చారు జ్ఞాపకం ఉందా అవు అంది పంకజాక్షి అవును ఓ ఆరు నెలల పాటు ఇక్కడ ఉండి ఏదో ప్రయత్నం చేసి ఏ ఉద్యోగం దొరక్క వెళ్ళిపోయారుగా ఆ తర్వాత సరాసరి మా ఇంటికి వచ్చి అక్కడే ఆరు నెలల పాటు ఉంది పోయిన వారమే తిరిగి వెళ్ళారు అని గుర్తు చేసుకుంది పంకజాక్షి తల్లి సరిగ్గా ఇక్కడ ఉన్నప్పుడే అక్కాబాబల్ని చూసి నేర్చుకున్న పాఠాలు మా ఆయన మీద ప్రయోగం చేశాను ఇక్కడున్నంతకాలం తన పనల పనులన్నీ పక్కవాడి మీదికి తెలివిగా నెట్టేసి మహారాణిలా ఎలా బ్రతకొచ్చో నేర్పించింది అక్క అక్కకి ఆరింటికల్లా బెడ్ కాఫీ తాగడం అలవాటని నీకు తెలుసు కదా ప్రతిరోజు నన్ను నిద్రలేపి కాఫీ కలపమంటే ఎక్కడ పంపించేస్తానేమో అని బావ భయపడుతు భయపడేనట్టున్నాడు అందుకే బావ స్వయంగా లేచి అక్కకి బెడ్ కాఫీ కలిపి ఇచ్చేవాడు కాఫీ తాగి అక్క ముసుగు తన్ని పడుకునేది స్నానానికి వేడి నీళ్ళ దగ్గర నుంచి బట్టలు ఇస్త్రీ చేసేదాకా అక్క తన పనులన్నీ నెత్తిన నెట్టేసేది సంపాదన లేనివాడు కదా చచ్చినట్లు చేసేవాడు తీరిగ్గా పదకొండు దాటాక నిద్ర లేచే పెళ్ళానికి టిఫిన్ కూడా వేడివేడిగా చేసి పెట్టేవాడు మొదట్లో ఇదంతా బావకి అక్క మీద ప్రేమ అనుకునేదాన్ని కానీ ఆలోచిస్తే అర్థమైంది మగాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే వంట వార్పుల్లో సహా అన్ని పనులు చేసుకోగలరా దాంతో వంట్లో నలతని నటించి ఆయన్నిని వంట చేయమన్నాను మొదట్లో వంట బాగా కుదిరేది కాదనుకో కానీ ఈ విషయం ఆయనకు తెలియకూడదు కాబట్టి పిల్లలకు డబ్బులు ఇచ్చి క్యాంటీన్లో కొనుక్కొని తినమనేదాన్ని అలాగే ప్రతిరోజు నానా నీ వంట అద్భుతం అంటూ పొగడమని ట్రైనింగ్ కూడా ఇచ్చాను దాంతో పాపం ఆయన రెచ్చిపోయి తెల్లారే గట్ల లేచి వంటింట్లో దూరిపోవడం మొదలెట్టాడు కాకపోతే మా ఆయన ఏదైనా ఇష్ట ఇట్టే పట్టేసుకుంటాడు కాబట్టి పోను పోను వంట విద్యలో నైపుణ్యాన్ని సాధించాడు వంటలో ఆయన చెయ్యి గిరిగి తిరిగిపోయినప్పుడు మా తల్లే మా తల్లే ఎన్ని తెలివితేటలు నీకు మా నా పుట్టింటి ప్రఖ్యాతను పదింతలు పెంచావు గది నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది అంది పంకజాక్షి తల్లి హాల్లో కూర్చున్న సుందరానికి రక్తం కుతుకుతగా మరిగిపోవడం మొదలైంది అక్కడ నుంచి ఏం మాట్లాడకుండా ఆఫీస్కి వెళ్ళిపోయాడు సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు దారిలో యాక్టివా అని మెడికల్ షాప్ ముందు ఆపాడు ఎముకలు విరిగినప్పుడు కట్టే బ్యాండేజ్ని కొని ఆ షాపు వాడి చే కుడి చేతి చుట్టూ చుట్టించుకొని ఇంటికి చేరుకున్నాడు ఎదురుగా ఆ చేతికి కట్టుకట్టుకొని మొగుడిని చూసి చూడగానే నిజంగా కంగారు పడింది ఏమైందండి చేతికి ఆ కట్టేమిటి అని ఆతృంగా అడిగింది పంకజం దారిలో వస్తుంటే యాక్టివా స్కిడ్ అయింది అట్నుంచే డాక్టర్ దగ్గరికి వెళ్ళి కట్టి కట్టించుకొని వస్తున్నాను అని బాధగా నటిస్తూ చెప్పాడు సుందరంమూర్తి అప్పుడే హాల్లోకి వచ్చిన అత్తామామలు సానుభూతి చూపించారు సుందరం బాధను భరిస్తూ సోఫాలో కూలబడ్డాడు ఏమనుకుందో ఏమో పంకజం కాఫీ కలుపుకొని వచ్చి మొగుడికి ఇచ్చింది అమృతం అద్భుతం నీ చేతి కాఫీ తాగి ఎంతకాలం అయ్యింది కాఫీ సిప్ చేస్తూ అన్నాడు సుందరమూర్తి అందులో శ్లేష అర్థం కాలేదు పంకజానికి అప్పటిదాకా అల్లుడొస్తాడు వండి పెడతాడని ఆశపడుతున్న అత్తగారు కూతుర్ని గోకడం మొదలుపెట్టింది రాత్రి తొమ్మిది అవుతుంది మీ నాన్నగారికి ఆకలి అసలు ఆగలేరు ఆ వంట ఏర్పాట్లేవో చూడు పంకజం అన్నది తల్లి పంకజం మొగుడి చేతికట్టు వంక చూసింది చేసేదేం లేక కాళ్ళీడ్చుకుంటూ వంటగదిలోకి వెళ్ళింది చాలా కాలం తర్వాత వంటింటిలోకి అడుగు పెట్టిన కారణంగా అంతా కొత్తగా అనిపించింది అమ్మ ఫోర్ ఫుల్ టూ హాఫ్ మీల్స్కి సరిపడే అన్నం వండాలంటే ఎన్ని గ్లాసుల బియ్యం పోయాలి అని వంటింట్లో నుంచి తల్లిని అరుస్తూ అడిగింది పంకజం ఏమండో అమ్మ ఏదో అడుగుతోందని చెప్పింది పంకజం మాటలు తండ్రికి పోస్ట్ చేసింది పంకజం తల్లి రెండున్నర గ్లాసులు సరిపోతుంది అప్రయత్నంగా ఏమాత్రం ఆలోచించకుండా టక్కును సమాధానం చెప్పాడు తండ్రి మామగారు ఎదురుగా కూర్చున్న సుందరానికి ఇప్పుడు విషయం పూర్తిగా అర్థమైంది అల్లుడి ముందు రహస్యం బట్టబయలుదైందన్న సంగతి మామగారికి కూడా తెలిసిపోయింది మామగారి వంక తదేకంగా చూడసాగాడు సుందరమూర్తి గమనించి ముఖం గంటు పెట్టుకొని పక్కనే ఉన్న పేపర్ అందుకొని ముఖం దాచేసుకున్నాడు మామగారు అమ్మోయ్ తిరగమోతులో ఏం వేయాలి రెండు క్షణాల తర్వాత మళ్ళీ పంకజం గొంతు కంగున మోగింది సుందరమూర్తి ఇక ఊరుకోలేకపోయాడు మామగారు అవతల మీ అమ్మాయి ఒక్కతే వంటింట్లో అవస్థలు పడుతుంది అనుభవజ్ఞులు వెళ్ళి కాస్త సహాయం చేయొచ్చు కదా చేతికి కట్టిన కట్టు మీద ఎడమ చేతితో నిమురుకుంటూ కుయ్యుమంటూ మూలిగాడు ఇక తప్పదు అన్నట్లు కుర్చీలో నుంచి లేచి విసవిస వంటింటి వైపు నడవబోతున్న మామగారిని జాలిగా చూస్తూ సుందరమే అన్నాడు ఫ్రిడ్జ్లో కూరలున్నాయి కావలసినవి ఒకేసారి తీసుకెళ్ళండి మాటి మాటికి ఏం తిరుగుతారు ఆ మర్నాడే పంకజన్ తల్లిదండ్రులు అదే సుందరం అత్తమామలు తమ ఊరికి తిరిగి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యారు అదేమిటి మామగారు ఈ అర్ధాంతరపు ప్రయాణం ఇంకో ఆరు నెలలైనా ఉంటారనుకున్నాను అని వినయంగా చెప్పాడు సుందరం లేదు బాబు వెళ్ళాలి అదేం అన్నాడు సుందరం మాటి మాటికి సర్దుకుంటూ ఏదో చెప్పబోతున్న సుందరాన్ని ఆపి ఆరుగురికి వంట చేయడానికన్నా ఇద్దరికి చేయి కాల్చుకోవడం సులభం కదా అన్నాడు సుందరం మామగారు ఆ మర్నాడు ఉదయమే మొదటి బస్సుకి అత్తమామల్ని ఎక్కించాడు సుందరం ఆ రోజు తర్వాత మరెప్పుడు మా వారి వంట అంటూ వీధిలో వాళ్ళని ఊదరగొట్టు లేదు పంకజం పంకజానికి వంటలో మళ్ళీ పట్టు చిక్కిందనే నమ్మకం కుదిరే వరకు సుందరం చేతికట్టు విప్పలేదు ఆ తర్వాత ఎప్పుడైనా పంకజానికి వంటలో నలతగా ఉన్నప్పుడు ఏ ఆదివారమో వెరైటీగా పెళ్ళాం పిల్లల్ని ఏ హోటల్కో తీసుకెళ్లడం మొదలుపెట్టాడు సుందరం అంతేగాని వంటింటిలోకి మళ్ళీ అడుగుపెట్టే సాహసం చేయలేదు అంతేకాదు ఇప్పటికీ సుందరం ఆఫీస్ బ్యాగ్లో చుట్టు చుట్టి ఉన్న బ్యాండేజ్ భద్రంగా అలాగే ఉంది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ